నెల్లూరు జిల్లా కావలి మండలంలోని గౌరవం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 42 విద్యార్థులతో 38 మంది 91% ఉత్తీర్ణత సాధించారని ప్రధాన ఉపాధ్యాయురాలు తెలియజేశారు. విద్యార్థినులకు ప్రణాళికబద్ధంగా సైకిళ్ల పంపిణీ చేశామని జగన్ గోరుముత దేవుని వరమని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూను వివరించారు. ఈ సైకిల్ ఇచ్చారు కదండి, ఇవి ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమందికి ఇచ్చారండి పిల్లకాయలు? జగనన్న బడిబాట దీంట్లోన మా పాఠశాల నుంచి 61 మంది పేర్లు పోయాయి, 61 మందికి వచ్చాయి. 61 మందిలో ఒక ఇద్దరు ఆబ్సెంట్ అయితే వాళ్ళని 8th క్లాస్ ఇమ్మని చెప్పారు కాబట్టి వాళ్ళని 8th క్లాస్ ఇద్దరు అమ్మాయిలకి ఇచ్చాము. మిగిలింది కంప్లీట్గా ఇచ్చేసాము. ఆధార్ కార్డు పరిగణలో ఇచ్చారా లేక? చైల్డ్ ఐడి ఉంటుంది, ఆ చైల్డ్ ఐడిని బేస్ చేసుకొని జగనన్న బడిబాట దీంట్లోన యాప్లోన మేము అప్లోడ్ చేసి ప్రతి విద్యార్థినికి ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఎంతవరకు ఆసరాగా ఉపయోగపడుతుంది పేద పిల్లలకి? జగనన్న గవర్నమెంట్ మన పాఠశాలలోన కొత్తగా 100% మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. గతంలోన మన పాఠశాలలోన 60 మంది పిల్లలు భోంచేసేవాళ్ళు, వాళ్ళని ఈరోజు 160కి మనం తెచ్చాము. మెనూని బాగా మార్చారు. ఈ మెనూ మారడం వల్ల పిల్లలు అట్రాక్ట్ అయ్యి బాగా, మనం అసలు పిల్లలను కూడా పిలవకుండా వాళ్ళే వచ్చి అందరూ మేడం అన్నం అయిందా అన్నం వచ్చింది అని చెప్పని ఇంట్రెస్ట్గా వచ్చి అడిగి తింటున్నారు. ఈ యొక్క మెనూ వచ్చేసి సోమవారం రోజు ఆకుకూర, అన్నము, పప్పు చారు, ఎగ్గు కర్రీ, చిక్కీ, మంగళవారం పులిహోర, టమాటో పప్పు, బాయిల్డ్ ఎగ్, బుధవారము కూరగాయలతో కూడినటువంటి ఫ్రైడ్ రైస్, తర్వాత ఆలూ కుర్మా, పెసరపప్పు దీంతో చేసేటటువంటి కిచిడి, టమాటో చట్నీ, ఎగ్ కర్రీ, తర్వాత ఫ్రైడే అన్నము, ఆకుకూర పప్పు, తర్వాత బాయిల్డ్ రైస్, చిక్కీ, సాటర్డే ఆకుకూర పప్పు, తర్వాత పొంగలి, స్వీట్ పొంగలి, సాంబారు ఇవ్వడం జరుగుతుంది. ఆశీర్వదించారు. మనం ఏదో చెప్పడం వేరు, ఇంకోటి ఇవ్వటం వేరు, కానీ ఆ పూటకి వాళ్ళకి వేడి వేడిగా అన్నాన్ని అందించడం అనేది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరంగానే ఉంది.